నమస్కారం అండి, నేను డాక్టర్ సందీప్ రాజా, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, శ్రీకార హాస్పిటల్స్, కొంపల్లి. ఇవాళ మనం బ్రెయిన్ ఎనిరిజమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రెయిన్ ఎనిరిజం అనగా మెదడులో రక్తనాళాలలో కొంత బలహీనత, వీక్నెస్ వచ్చి రక్తనాళం వాల్లో అది బయటకు ఉబ్బుతుంది. అది నీటి బుడగల్లాగా అనిపిస్తుంది మనకు చూస్తే. దాన్ని ఎనిరిజం అంటారు. ఇది వస్తానికి ముఖ్యమైన కారణాల్లో స్మోకింగ్, హైపర్ టెన్షన్ అండ్ కొన్ని రకమైన జన్య వ్యాధులు అండ్ కొన్ని రకాల కిడ్నీ డిసీజెస్లో కూడా ఇది కామన్. సో ఈ రక్తనాళ ఈ బుడగ లాంటిది కనుక ఒకసారి పగిలితే దాన్ని సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. పేషెంట్కి సివియర్ హెడేక్ వస్తుందండి, దాన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటాం. అటువంటి తలనొప్పి పేషెంట్కి ఎప్పుడు జీవితంలో వచ్చి ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్. ఇలా వస్తే మాత్రం పేషెంట్ వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో పేషెంట్కి హెడేక్ రావచ్చు, కొంతవరకు చూపు కోల్పోవచ్చు అండ్ బాగా ఎక్కువ వస్తే పేషెంట్ ఈవెన్ కోమాల్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మోడాలిటీ దీన్ని మనం గుర్తిస్తానికి రాగానే పేషెంట్కి మనం సిటీ స్కాన్ చేస్తాం. అందులో రక్తనాళం ఆ బ్లడ్ బ్లీడింగ్ ప్యాటర్న్ బట్టి మనకి ఐడియా వస్తుంది ఇది ఎనిరిజమల్ బ్లీడ్ అని. దాని తర్వాత పేషెంట్ని మనం వెంటనే యాంజియోగ్రామ్కి తీసుకువెళ్తాం. యాంజియోగ్రామ్లో రెండు రకాలు ఉంటాయండి, సిటీ యాంజియోగ్రామ్ ఒకటి, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్. పాసిబిలిటీ ఉంటే ఫస్ట్ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత మనకి ఏ రక్తనాళం పగిలింది. కొన్నిసార్లు ఒకటే కాకుండా మల్టిపుల్ ఎనిరిజమ్స్ కూడా ఉంటాయండి. సో అందులో ముఖ్యంగా ఏది పగిలింది అనేది తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ముఖ్యంగా రెండు ఉంటాయండి, ఓపెన్ సర్జరీ అండ్ ఎండోవాస్కులర్ కాయిలింగ్. సర్జరీలో మనము క్రేనియోటమీ, తలకు ఆపరేషన్ చేసి ఆ ఎనిరిజమ్ నెక్ మెడ దగ్గర ఒక క్లిప్ వేస్తాం, దీన్ని క్లిప్పింగ్ అంటాం. ఎండోవాస్కులర్ కాయిలింగ్లో మనం హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు తొడలో ఒక రక్తనాళం ద్వారా ఆ ఎనిరిజం వరకు వెళ్ళి ఆ ఎనిరిజమ్ శాక్ని, ఎనిరిజమ్ని ప్లాటినం కాయిల్స్తో నింపేస్తాం. దాన్ని కాయిలింగ్ అంటారు. సో రెండింటికి ఈక్వల్ అవుట్కమ్స్ ఉన్నాయి, బట్ ఎండోవాస్కులర్ కాయిలింగ్ ఈజ్ నాన్ ఇన్వేజివ్, అంటే ఎటువంటి ఆపరేషన్ చేయని ప్రొసీజరు అండ్ సర్జరీ తాలూకా కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ తక్కువ. కానీ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా బ్లీడింగ్ కనుక అయింది, ఎనిరిజంతో పాటు బ్లీడింగ్ ఎక్కువైందంటే ఆ బ్లడ్ క్లాట్ కూడా మనం తీసే అవకాశం ఉండవచ్చు. అండ్ సర్జరీ తర్వాత కూడా ఈ పేషెంట్స్కి సుమారు 3 వారాల వరకు రిస్క్ ఉంటుందండి, దాని వాసోస్పాజమ్ రిస్క్ అంటాం. సో ఆ మెదడు కింద రక్తనాళాలన్నీ ష్రింక్ అయిపోయి వేరే పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి పేషెంట్ కోమాలో ఉండటం, బాడీలో సోడియం అండ్ అంటే ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ రావటం జరగవచ్చు. ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. సుమారు 100లో 30 నుంచి 40 మంది ఈ జబ్బు వస్తే హాస్పిటల్ వరకు కూడా చేరడండి, ఇంట్లోనే కానీ స్పాట్లో కానీ ప్రాణాలు కోల్పోతారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఓన్లీ 70 మంది నెల తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా మనకి ఈ జబ్బును ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయగలిగితే బెటర్ అవుట్కమ్స్ ఇవ్వగలమండి. నమస్కారం.